உத்தமமில்லாத கோரதம் போர்க்கொடியே உத்தரவன் குருப்புனமையிலே போதராய். கட்டுரைகள் பண்டே உன் வாயறிதும் வல்லீர்கள் நீங்களே நானே தான் நாயுடுதான். முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே பிள்ளையாய் எப்பமுடையாய் தெருடையாய் சித்தார்க்கு எப்பன் கொடுக்கும் விமலா தெரியாய் அபிமான பங்கமாய் வந்து நின்று பள்ளி கட்டியிருக்கீழே சிங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோ சிங்கின் வாய் செய்த தாமரை பூ போலே எங்கள் மாதித்தர் மிரணால் போல் அந்த கொண்டு எங்கள் மேல் நோக்குதே எங்கள் மேல் சாமமிழ்ந்து கொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சுடகமே தோல்வலையே தோடே சிவிப்போவே பல்பலனும் ఒక్కసారి నువ్వు రావచ్చుగా నీ పెట్టే వచ్చినట్టుగా సాగి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి ఒక్కసారి రావాలని సామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామి వేడి వేడి అన్నములో నిన్న కూసే వేస్తా 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 ఆవకాయ పట్టించి పక్కలు ఒక్కసారి
I'm
ما فيك شلل لوني كلتمو
أنا
ఆచార్య అమ్మవారి స్వామి వారి పరిపూర్ణ శుభాకాంక్షలు ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుండి లేపారు. ఆయనను తీసుకువచ్చేసి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టారు. ఈరోజు నిన్నటి రోజు స్వామివారు ప్రతీ కదలికలో వాళ్ళు స్వామివారి అందాన్ని చూశారు. ఈరోజు ఆ అందానికి విరిచి తాగుతుంది అని భయంతో వాళ్ళు మంగళం పాడుతున్నారు. ఈరోజు పాశురంలో అండగురవాందాయడి పూర్తి చెన్నెందు చెందిరంగే శబ్దాలు తిరగపూర్తి. ఆనాడు బలి చక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వారి వద్ద నుండి దానము పట్టి పాదములతో కలిచిన మీ దివ్య పాదాలకు మంగళము. ఇంకా ఏం చెప్తున్నారు? పొన్నచ్చరమెత్తారి రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు ఉండేటువంటి లంకకు పోయి సుందరమగు భవనములు కోటలు గల ఆ దక్షిణ దిశ ఉన్నటువంటి లంకలోనున్న రాక్షసులను చెండాడినటువంటి మీ బాహు పరాక్రమములకు మంగళము. కండ్రొక్కుడిలాలు విందాయి కలలుపోతి. శ్రీకృష్ణులకు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించినటువంటి రాక్షసుల్ని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. బండి కింద యశోదమ్మ పడుకోబెడుతుంది, సెక్యూరిటీ ఉంటుందని. కానీ ఆ బండి మీదకే రాక్షసుడు వస్తాడు, ఆవహిస్తాడు. అప్పుడు చిన్నపిల్లలు కాళ్ళతో చేతులతో ఆడుతూ ఉంటారు కదా, అలా ఆడినట్టు ఆడినట్టు చేసి ఒక్కసారి ఆ శకటాన్ని ఆ బండిని తన్నుడు తంతే ముక్కలు ముక్కలైపోతుంది. అటువంటి మీ అప్రతిమతకు కీర్తికి మంగళము అని చెప్పి పాడుతున్నాడు. తర్వాత కున్నుకుడయాయ గుణత్తాయి గుణం కున్నుకుడయా వెడుతాయి గుణం పోతి. వత్సంపై ఆవేశించిన అసురునితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుని చంపుటకై ఒరిసెల రాయి విసిరినట్టు వెలగ చెట్టుపైకి దూడను విసురునప్పుడు ముందు వెనుకలకు పాదముల నుంచి నిలిచిన మీ దివ్య పాదాలకు మంగళము అని పాడుతున్నాడు. ఒక దూడ మీద అసురుడు మన ఆవేశించాడు. వెలగ చెట్టు మీద కూడా ఆ అసురుడు ఇంకోడు దాని మీద ఆవహించాడు కృష్ణుని చంపడానికి. అప్పుడు అది గమనించిన శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు, ఆ దూడను పట్టుకుంటాడు. పట్టుకొని ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కు పెట్టేసి ఆ దూడను తిప్పి 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 ఆ వెలగ చెట్టు మీదకి పంపిస్తాడు. అయితే అటు ఆ దూడలో ఉన్న రాక్షసు చచ్చిపోతాడు, ఆ వెలగ చెట్టు మీద ఉన్నటువంటి రాక్షసుడు చచ్చిపోతాడు. అటువంటి మీ దివ్య పాదాలు, మీరు వెనక ముందు పెట్టినటువంటి మీ దివ్య పాదాలకు మంగళము అని చెప్పేసి పాడుతున్నారు. వెన్ను పగై గడుకుం నేను కైలు వేలిపోతి. ఇంద్రుడు తనకు యాగం లేకుండా చేసినను కోపంచే రాళ్లవాన పురియగా గోపాలులకు గోపులకు బాధ కలగకుండానట్లు గోవర్ధన పర్వతమును గొడుగు వలె ఎత్తినటువంటి మీ వాత్సల్యములకు మంగళము. ఏం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ? వీళ్ళందరూ కూడా ఇంద్రుడికి యజ్ఞం చేయడానికి సంసిద్ధులైతారు. అప్పుడు చిన్నపిల్లవాడు కదా కృష్ణుడు, అడుగుతాను నందుని, నాన్నగారు ఏం చేస్తున్నారు అని. అంటే నానా వర్షాలు కురవాలంటే ఇంద్రుడికి హోమం చెయ్యాలి, ఆ హోమం చేస్తే ఆ తృప్తి పడతాడు ఇంద్రుడు, వర్షాలు ఇస్తాడు అంటాడు. ఇంద్రుడా వర్షాలు ఇచ్చేవాడు అని అడుగుతాడు. అవును నానా అంటాడు. ఇంద్రుడు ఎందుకు ఇస్తాడు? ఇంద్రుడు ఇయ్యడు కదా. వర్షాలు రావడానికి కారణమేమిటి? పర్వతాలు, చెట్లు, ఇవి మనకు వర్షాలు ఇస్తాయి. మన ఊరినందరిని కాపాడేవాడు గోవర్ధనుడున్నాడు, గోవర్ధన పర్వతము, ఆ పర్వతానికి పూజ చెయ్యి, వర్షాలు పడతాయి. కానీ ఇంద్రుడికి పూజ చేస్తే వర్షం ఏం పడుతుంది? ఇంద్రుడేమన్నా వర్షాధిపతి, వరుణుడు వర్షాధిపతి అని ఆయన చిన్న చిన్న మాటలు చెప్తే ఆ నందుడికి ఆ మాటలంతా కూడా ఆనందం వేసి అందరు కలిసి ఇంద్రుడిని పక్కకు పెట్టేసి గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆ గోవర్ధన పర్వతానికి పూజలు చేస్తారు వాళ్ళంతా.
అది చూసినటువంటి ఇంద్రుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి వరుణుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. విడతలిపి లేకుండా వర్షం పడాలి, మొత్తం గోకులం అంతా కూడా నీటిమయమైపోవాలి అని చెప్పేసి ఆజ్ఞ ఇయ్యగానే ఆ వరుణుడు ఇంద్రుడికి భయపడకుంటూ ఆ పని చేస్తాడు. అప్పుడు ఆ గోకులం అంతా అల్లకల్లోలమైతే శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని దగ్గరికి అందరినీ తీసుకుని వచ్చేసి తన చిటికల వేలుతోటి గోవర్ధన పర్వతాన్ని లేపి ఆ అందరినీ కూడా ఆ గోవర్ధన పర్వతం కింద ఉంచుతాడు. ఎన్ని రోజులు? వారం రోజులు. పర్వతాన్ని పట్టుకునే ఉంటాడు గోవర్ధన పర్వతాన్ని. వారం రోజులు వర్షము పడి 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 వర్ణదేవుడికి అలసిపోయి వచ్చి ఇంద్రుడికి చెప్తాడు, అయ్యా నాతో అయిపోయింది, ఇక మీరేమన్నా చేసుకోండి అని. అప్పుడు ఆ స్వామి వైభవం తెలుసుకున్న ఇంద్రుడు వచ్చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చరణాల విందారకు ఆయన దాసోహం చెప్తే అప్పుడు ఆ కృష్ణుడు కూడా ఇంద్రుడు కలకరిస్తాడు. అటువంటి వాత్సల్యానికి నీకు మంగళమని పాడుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, అమ్మా శత్రువులను సమూలంగా పెకిరించి విజయం ఆర్జించి ఇచ్చడి మీ హస్తమునందరి ఉండేటువంటి వేలాయుధముకు మంగళము. చేతిలో ఉండేటువంటి ఆయుధము చక్రము దానికి కూడా మంగళమే. ఈ విధంగా స్వామివారి యొక్క ప్రతిమ చేసినటువంటి విశేష కార్యక్రమాలన్నిటికీ కూడా ఆ గోపికలందరూ కూడా మంగళం పాడారు ఈరోజు స్వామివారికి. లక్ష్మణ్ అనేటువంటి ఒక అబ్బాయి మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ అబ్బాయి దాదాపు 4 ఏళ్ళు ఇక్కడే ధనుర్మాసంలో వచ్చాడు. స్వామివారి సేవ అద్భుతంగా చేశాడు. సరే, ఆ స్వామివారి యొక్క సేవ ఫలంగా లండన్ లో వాడిప్పుడు చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు. వాడు ఏం చేసిందంటే, అమ్మవారికి నా వంతు చిన్న కానుక అని చెప్పేసి ఒక కానుకను వాళ్ళ అమ్మతో తయారు చేయించిండు. అయ్యో, ఈ కానుక వారికి ఇంకా లండన్ లో పెద్ద ఉద్యోగం వచ్చేసి మంచి సంపాదించుకుంటూ ఈ దేవాలయానికి ఎప్పుడు అవసరం పడ్డా గానీ వాడు సేవ చేయాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. వైదిక సంస్కృతికి సనాతన ధర్మకి భారత మాతకి యదలో బృందావనం యమునే నీ సాయకం.